హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఎఫ్ఎన్. ఈ వీడియోలో మనం మిషన్ ఇంపాసిబుల్ డెత్ రికనింగ్ మూవీ రివ్యూ చూద్దాం. ఇంకా బేసిక్ ప్లాట్లోకి వస్తే సేమ్ ప్రీవియస్ మిషన్ ఇంపాసిబుల్ మూవీ స్టోరీస్ లాగానే మన హీరోకు ఒక మిషన్ ఇస్తారు. ఈసారి మిషన్ ఏంటంటే ఒక కీ తీసుకొని రావాలి. ఇంకా కీని తీసుకురావడం కోసం చాలామంది ట్రై చేస్తుంటారు. అసలు ఆ కీ ఎందుకు అంత ఇంపార్టెంట్, లాస్ట్కి మన హీరో తెచ్చాడా లేదా, ఇవన్నీ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇలాంటి రివ్యూస్ టైంకి మీ ఫీల్ రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీ ఐ హావ్ ఎవర్ సీన్. చాలా చాలా బాగుంది భయ్య, అసలు ప్రతి ఒక్క యాక్షన్ సీన్ బాగుంది. నాకైతే మూవీ చూసాక ఇదే బెస్ట్ యాక్షన్ మూవీ అనిపించింది. ఇంకా యాక్షన్ సీన్లు ఎంత బాగుంటాయంటే మధ్యలో వచ్చే డైలాగులు, కన్వర్జేషన్లు వస్తాయి కదా, అవన్నీ స్కిప్ కొట్టేసి డైరెక్ట్గా యాక్షన్ సీన్స్ పెట్టేయండి అనే స్టేజ్కి వస్తాం. మూవీలో ప్రొసీడింగ్ ట్విస్ట్ కూడా బాగుంటాయి. ఇంకా బీజీఎం గురించి మాట్లాడుకుంటే అదే ఫ్రాంచైజ్ స్టార్టింగ్ నుంచి వాడుతున్న బీజీ భయ్య, చాలా కాలం నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే డెఫినెట్గా నాస్టాల్జిక్ అనిపిస్తుంది. ఇక లాస్ట్ పార్ట్ అంటున్నారు కదా, సో కొంచెం ఎమోషనల్గా కూడా అనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే టామ్ క్రూజ్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ భయ్య. అసలు మూవీలో ఉన్న సీన్స్ నిజంగా ఆయన ఎలా పర్ఫామ్ చేశాడో ఏమో, ఆ లెవెల్ సీన్స్ని నిజంగానే పర్ఫామ్ చేయడం చాలా గ్రేట్. అసలు అంత డెడికేషన్ ఏంటి భయ్య, లైఫ్ రిస్క్ చేసి యాక్షన్ సీన్స్ చేయడం గ్రేట్. అంతే మొత్తానికి మూవీ అయితే యాక్షన్ లవర్స్కి పండగనే చెప్పాలి. డెఫినెట్గా థియేటర్లో మిస్ అవ్వకండి, తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది, సో చూసేయండి. దక్షిణ సైడ్ గైస్, ఇలాంటి మరిన్ని వీడియో మీ ఫీల్లో రెగ్యులర్గా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.